రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 72వ జయంతిని పురస్కరించుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతు దినోత్సవంగా ప్రకటించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకునే విధంగా పరిపాలన అందించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జన్మదినాన్ని జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం మన ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రైతు దినోత్సవంగా ప్రకటించి ఈరోజు అనేక కార్యక్రమాలు రైతులకు సంబంధించినవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు ఏవైతే రైతు భరోసా కేంద్రాలు మనం సచివాలయ పరిధిలో నిర్మించామో వాటినన్నింటినీ కూడా మన ప్రీతమ నాయకుడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 11 గంటలకు ప్రారంభిస్తూ ఉన్నారు. ఆ విధంగా రాష్ట్రంలోనే అన్ని రైతు భరోసా కేంద్రాలు కూడా వారి చేతుల మీద ప్రారంభమైనట్లే మనం భావించి వాటినన్నింటినీ కూడా మనం పనితీరు మెరుగుపరుచుకునే విధంగా కొత్త కార్యాలయాల్లో మనం చేరే విధంగా ఈ రోజు నుంచి అక్కడనే రైతు భరోసా కేంద్రాలు పనిచేస్తాయని చెప్పి మీకు అందరికీ కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇంకా కొన్ని పూర్తి కాకుండా ఉన్న రైతు భరోసా కేంద్రాలన్నీ కూడా వచ్చే నెల ఆఖరి లోపల పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకందరికీ కూడా అక్కడ కావాల్సిన విత్తనాలు కానీ కావాల్సిన ఎరువులు కానీ పనిముట్లు కానీ సబ్సిడీ మీద ఇవ్వడానికి ప్రభుత్వం ఏవైతే నిర్ణయించిందో అన్నీ కూడా అక్కడ అందజేస్తారు. రైతులకు గిట్టుబాటు ధర కోసం అక్కడ పండించే పంటలు కూడా రైతులు తిరిగి ప్రభుత్వమే కొనుగోలు చేసి ఇచ్చే విధంగా కూడా ఈ రైతు భరోసా కేంద్రాల ద్వారా పనిచేయడం జరుగుతుంది. అదే కాకుండా అక్కడ ప్రయోగశాలలన్నీ కూడా పెడతా ఉన్నాం. అక్కడున్న ఆ గ్రామంలో ఉన్న మట్టిని అంటే సాయిల్నంతా కూడా జయంతి అంటే జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం రాష్ట్రం మొత్తం మీద రైతు భరోసా కేంద్రాలన్నీ కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. దాదాపు 14,408 ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలను నిర్మిస్తూ ఉన్నాం. దాంట్లో ఈరోజు చాలా భాగం పూర్తి చేస్తూ ఉన్నాం, ప్రారంభిస్తూ ఉన్నాం. వచ్చే నెల ఆఖరికి మిగతాటి అన్ని కూడా పూర్తి చేసి అందరికీ కూడా ఆ గ్రామాలలో రైతులందరికీ అందుబాటులో తెచ్చే విధంగా చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ దాదాపు 329,83,00,000 ఈ రైతు భరోసా కేంద్రాలు కట్టడానికి ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇదంతా కూడా ఒక వినూత్నమైన ఆలోచన మన ప్రియతమ ముఖ్యమంత్రి మన నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిదే అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. వారు ఆలోచనతోనే ఈ గ్రామ సచివాలయాలు కానీ రైతు భరోసా కేంద్రాలు కానీ లేదా బల్క్ మిల్క్ బిఎంసీలు కానీ ఇవన్నీ కూడా మన గ్రామాలలో వచ్చాయంటే మరి కేవలం వారు ఆలోచన చేసి ఎన్నికలైన అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే దాదాపు 4,20,000 మందికి ఏకకాలంలో ఉద్యోగాలు ఇచ్చి ఈ గ్రామ సచివాలయ వ్యవస్థను మన గ్రామాలలో తీసుకురావడం జరిగింది. ఈరోజు మనకందరికీ కూడా ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ఇన్ఛార్జ్ ఉన్నాడు. అన్ని సంక్షేమ పథకాలు మీ ఇంటి ముందుకే తీసుకొచ్చి ఆ వాలంటీర్ ద్వారా అందజేసే పరిస్థితి ఈరోజు మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మన ప్రభుత్వం కల్పించిందని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా అన్ని శాఖలకు సంబంధించిన కార్యదర్శులందరూ కూడా మీ గ్రామ సచివాలయంలో ఉన్నారు. వారు ఎప్పుడు కూడా మీకు అందుబాటులో ఉంటారు. ఈ విధమైన పరిపాలన వ్యవస్థ వినూత్నంగా ఈ మన రాష్ట్రంలోనే కాదు ఏ రాష్ట్రంలో కూడా భారతదేశంలో లేకుండా ప్రప్రథమంగా ఈ వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాను. ఈరోజు పరిస్థితి చూస్తే రైతుల కోసం అనేక కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రప్రథమంగా ఏ రాష్ట్రంలో కూడా ఉచిత విద్యుత్ ఇవ్వనప్పుడు ఆయన రైతులకంతా కూడా ఉచిత విద్యుత్ ఇచ్చాడు. అదేవిధంగా ఆ రోజు రైతులకు ఉన్న దయనీయ పరిస్థితుల్లో వారు రుణాలన్నీ కూడా మాఫీ చేయడం జరిగింది. అదేవిధంగా దాదాపు రైతుల కోసం సాగునీరు ఇవ్వాలని చెప్పి 1 కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని చెప్పి 1,00,00,000 కోట్లతో ఆ రోజు జలయజ్ఞం కింద అనేక సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా తీసుకురావడం జరిగింది. ఆ రకంగా ఆయన ఒక అడుగు ముందుకేస్తే మన జగన్మోహన్ రెడ్డి గారు 10 అడుగుల ముందుకేసి రైతులకు అన్ని కార్యక్రమాలు కూడా మన గ్రామాలలోనే అందజేయాలని ఈ రోజు సంకల్పించారు। రైతులకు కావాల్సిన నాణ్యమైన విత్తనాలు గాని ఎరువులు గాని పనిముట్లు గాని ఇవన్నీ కూడా సబ్సిడీ కింద ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రం నుంచి ఇచ్చే పరిస్థితి మన ప్రియతమ నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారనేది